రకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటనలు పసరలో పసరాలో బాగా గుర్తుండిపోయాడు సంఘటనలు అంటే గౌంద్రపేటలో టెలిఫోన్ ఎక్స్చేంజ్ బ్లాస్ట్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ బ్లాస్ట్ అయ్యింది, ఎంఆర్ఓ ఆఫీస్ బ్లాస్ట్ అయ్యింది. నేను ఇంకా ట్రాన్స్ఫర్ అయ్యి వస్తే అనే ఒక నెల రోజుల ముందు ఈ ఎంఆర్ఓ ఆఫీస్కు బ్లాస్టింగ్ పెట్టారు. అయితే ఈ ఎగ్జామ్స్ జరిగేవి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ జరిగినప్పుడు సెంటర్ చెక్కింగ్కు వెళ్ళేవాళ్ళము. సెంటర్ చెక్కింగ్కు వెళ్తున్నప్పుడు నేను బస్సులో వెళ్ళాను, ఫస్ట్ జీబులో వెళ్ళాను. జీబులో వెళ్ళిన తర్వాత వాళ్ళు మాకు డే టైంలోనే అది పొలాలలో అంబుష్ చేశారు. బికాస్ మాకు తెలియదు, మేము పోయాము చూసుకొని సెంటర్ అంతా చెక్ చేసుకొని తర్వాత ఏం చేశామనంటే వెహికల్ బాగా ఎక్కకుండా బస్ ఎక్కించాము. బస్ ఎక్కించిన తర్వాత ఒక మిలిటెంట్ తర్వాత చెప్పు ఇలా వచ్చి దళం మీకోసం ఆంబుష్ చేసింది మిమ్మల్ని చంపడానికి కోసం అని చెప్పింది. తర్వాత కొంచెం సరెండర్ అయినటువంటి పర్సన్ కూడా అవును సార్ ఆ రోజు మీకోసం వేసింది చనిపోతారు అని అంటే అంటే అలాంటి సిచ్యువేషన్లలో వ్యక్తితే మాత్రం మీరు కూడా డౌట్ చెప్పండి. ఇప్పుడు అప్పుడు పోయా నేను అలాంటి ఇన్సిడెంట్లు ఒక రెండు మూడిట్లో ఇప్పుడు నా గన్మెన్ చనిపోయిన ఇన్సిడెంట్లో నుంచి బయటపడ్డాను, ఈ ఇన్సిడెంటు బయటపడ్డాను. తర్వాత ల్యాండ్ మైన్స్ ఇప్పుడు గండికామారం అని ఒక విలేజ్ ఉంటుంది, అది పాత కరీంనగర్ డిస్టిక్, ఇప్పుడు భూపాలపల్లి డిస్టిక్లో ఉంది. మేము పోయి కూంబింగ్ చేసుకొని వస్తున్న టైం లోపల ఒక రెండు గుట్టలు ఉంటాయి, ఆ రెండు గుట్టల మధ్యలో కట్ చేసి చిన్న అంటే చిన్న బోర్ లాంటి చిన్న గుట్టలు, ఆ రెండింటి మధ్యలో నుంచి ఒక బల్ల బండ్లు పోతుంటాయి, ఎడ్ల బండ్లు. ఆ బల్ల బాటలో వెళుతూ ఉంటుంటే ఎంతకైనా మంచిది, ఎందుకు ఈ దారిలో ఈ రెండు గుట్టలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఒక సైడ్ పక్కకి ఎక్కి దాని మీద నడుచుకుంటూ వస్తుంటే నేనే ముందున్నాను. అబ్జర్వ్ చేశాను, ఏం చిన్న చిన్నగా అక్కడక్కడ తగినట్టున్నాయి ఏంటి ఏనని ఆ గట్టు పైన. తర్వాత ఆ చెట్టు ఉంటే చెట్టు లోపల ఒక రాయి ఉంది, ఈ తవ్విన కాడల్లో ఒక రాయి కనబడుతుంది. ఎందుకో డౌట్ వచ్చింది, ఇదేంటి ఒక రాయి పెట్టారు ఒక గుంతలాగా తవ్వి ఉన్నది అని అని డిస్టర్బెన్స్. గుంత కాదు కానీ గుంతలో తీసినటువంటి మట్టి పోసింది కాదు చెట్టు కట్టుకున్నాడు, అంటే ల్యాండ్ మ్యాన్ పెట్టాడు అన్నట్టు. ఇక్కడ దారిలోనేమో ల్యాండ్ మ్యాన్ పెట్టాడు, అందులో తీసినటువంటి మట్టి కట్ట మీద పోసాడు, కట్ట మీద పోసింది దానికి గుర్తుగా ఒక ల్యాండ్ మైన్ అది ఒక రాయి పెట్టుకున్నాడు. ఆ మట్టిని చూసిన తర్వాత ఆ రాయిని చూసిన తర్వాత డౌట్ వచ్చింది, డౌట్ వచ్చి తీసాం. ఒక దగ్గర చిన్నగా తీస్తే ఒక వైర్ కనిపించింది, వైర్ కనిపించగానే చుట్టూ ఆపేసేసి మొత్తం చెక్ చేసుకొని ఒక 200-300 మీటర్స్ మొత్తం చెక్ చేసుకొని ఎవరు లేరు అనుకున్న తర్వాత అప్పుడు ఒక వైర్ లీడింగ్ వైర్ను తీసినాం. తీసి మొత్తం చూస్తే మొత్తం 32 ల్యాండ్ మైన్స్ ఉన్నాయి. ఒక్క మనిషి కూడా మిగిలే వాళ్ళం కాదు అందులోకి వెళ్తే, 100 మీటర్ డిస్టెన్స్ ఉంది, 32 మంది అందులోకి వచ్చేసేస్తాం. 25-30 మంది ఉన్నాం మేము గ్రేహౌండ్స్తో సహా. ఆ టైం లోపల ఇక సాయంత్రం నాగరాజు సార్ మాకు సిఐగా ఉండే, ములుగు సిఐగా సెట్లో ఒక కాల్ చేసి సార్ ఇట్లా ఉన్నదని నేను చెప్తే సరే మీరు అక్కడే అంబుస్ చేసుకోండి నైట్ అయింది అని నేను చెప్పి తెల్లవారి సార్ మళ్ళీ బాంబు డిస్పోజల్ స్క్వాడ్ని తీసుకొని వచ్చి అవన్నీ తీసి డిస్ట్రాయ్ చేసేసి అట్ అది అలాంటి ల్యాండ్ మైన్స్లో నుంచి చాలా చాకచక్యంగా బయటపడ్డాను. చాలామంది క్యాజువాలిటీ ఉండేది వాళ్ళు అక్కడ అదైతే. తర్వాత ఇంకొకటి నాకు అక్కడ పబ్లిక్తో బాగా అటాచ్మెంట్ అయిపోయిన తర్వాత దళం ఎక్కడున్నా ఏం మాట్లాడుతున్నా కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేది. నాతోటి సాయంత్రం కాగానే విలేకరులు నా దగ్గర వచ్చి కూర్చునేవారు, అక్కడ మంచి విలేకరులతోటి మంచి ర్యాపోర్ట్ ఉండేది నాకు. సాయంత్రం విలేకరులు ఎక్కడుంటారు ఎక్కడ దొరుకుతారు మనకంటే ఎస్ఐ గారి దగ్గర దొరుకుతారు అనేటువంటి పరిస్థితి ఉండే అన్నట్టు. అట్లా ఒకరోజు వచ్చింది సాయంత్రం వచ్చి చెప్పేవారండి, రోజు సాయంత్రం వస్తే పకోడీ టీలు తెప్పించేవారు, మిర్చి బజ్జీలు పకోడీ. అలా కూర్చున్న తర్వాత ఏ సంగతి ఎక్కడికి వెళ్ళి వచ్చారు అని అడిగాను. ఏం సార్ అట్లా పోయి వచ్చాము, ఏదో న్యూస్ రాసి పంపించి వచ్చినాను. మీరు ఏం న్యూస్ రాశారో మీ ఏం ఫోటోలు పంపారో చెప్పనా అన్న తర్వాత మీరు ఇది ఇది న్యూస్లో ఇది రాశారు, మీరు ఈ పలానా ఏరియాకి ఇక్కడికి పోయి వచ్చారు, వీళ్ళని కలిసి వచ్చారు అని నేను చెప్పిన తర్వాత వాళ్ళు స్టన్ అయిపోయారు.
మేము పోయింది ఎవరికీ తెలియదు ఎలా తెలిసింది సార్కు ఎలా తెలిసింది సార్కు లేదు దలంలో ఉన్న వాళ్ళతోనే సంబంధం ఉంది సార్కు వాళ్ళు వచ్చి చెప్తేనే సార్కు తెలుసు అనేటువంటి దానిలోకి వచ్చి సార్ మీరు ఇప్పుడు చెప్పకపోయినా చివరికి ట్రాన్స్ఫర్ అయిపోయిన రోజు అన్న చెప్పాలి మాకు మీ ఎందుకంటే మేము పోయింది ఎవరికీ తెలియదు అని చెప్పి అంటే నాకుండేది నాకుంది కానీ ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా లేదు మనసులే మీకు ఎలా తెలిసింది ఇప్పుడు అడుగుతున్నా అయితే జలమోహన్ చెప్పాలి వాళ్ళ దగ్గరికి పోయొచ్చిన పర్సన్లే చెప్పారు అంటే ప్రెస్లోనే చెప్పాలి లేదు లేదు వాళ్ళ దగ్గరికి పోయి వచ్చినటువంటి పర్సన్స్ చెప్పారు సార్ ఇలా ఉంది విలేకరులు ఇట్లా వచ్చిర్రు ఇలా ఇలా మాట్లాడిర్రు ఇలా రా ఇలా చెప్పారు వాళ్ళు చెప్పారు అని వాళ్ళ దగ్గరికి ఎవరైతే పోయి వచ్చారో ఆ పర్సన్ అంటే నాకు అంత పబ్లిక్ రిలేషన్షిప్ తర్వాత వాళ్ళు నాకు కొంచెం ఏదన్నా సార్ సపోర్ట్ చేయాలనేటువంటి కాన్ఫిడెన్స్లోకి తీసుకొచ్చాను అన్నట్టు అక్కడ పబ్లిక్ను ఇంకొకటి నేను అప్పుడు తాడవైకి శేఖర్ గౌడ్ తాడవైకి కొత్తగా వచ్చాడు అప్పుడే వినాయక్ ప్రభాకర్ ఆప్టే సార్ను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఓఎస్డీ కొత్తగా వచ్చారు ఒక 1 మంత్ అయింది వచ్చిన తర్వాత 1 మంత్ కూడా కాలే 15 డేస్ 10 డేస్ అయింది ఇన్ఫర్మేషన్ వచ్చేసింది సాయంత్రము రాత్రికి మేడారంకి వచ్చి స్థూపం కడతారు అని ఆ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేశాం ఆఫీసర్లకు ఇక మరి వాళ్ళు నమ్మారా నమ్మలేదా తెలియదు ఎందుకనంటే ఇంత అది అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ రాత్రి వస్తారు ఎప్పుడైనా కానీ ఉన్నది అనేటువంటిది లేట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కానీ పోయి వచ్చిన వాళ్ళు చెప్ కానీ అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అని ఒక 2 పార్టీలను పంపించారు అది కూడా రాత్రి 1 గంటకు వచ్చింది 1 గంటకు రాగానే మేము దిగి ప్రాజెక్ట్ నగర్ దగ్గర దిగి అక్కడి వరకే బీటీ రోడ్ ఉంటుంది దాని నుంచి మళ్ళీ ఒక 14 కిలోమీటర్స్ నడుచుకుంటే పోవాలి మేము వెళ్ళేటప్పటికి నార్లాపూర్లో ఫ్రెష్ అప్పుడే పోస్టర్లు అంటించిపోయారు అక్కడ ఇక్కడే ఇటు ఉన్న దళం ఉందని చెప్పి 2గా డివైడ్ అయిపోయి మేము వెళ్ళిపోయాము ఒక పార్టీ ఇటు నార్లాపూర్ నుంచి కిందికి పోయింది నేనేమో ఊరట్టం సైడ్ పోయాను వెళ్ళి ఇక మేము పోయేటప్పటికి తెల్లారిపోతుంది ఇక తెల్లవారుతుంది ఇక అప్పటికి మేము ఏం చేసే పరిస్థితి ఆ ఊరట్టం గుట్టెక్కి ఒక ఇద్దరు ఒక బావ మరదలు ఇద్దరు ఆ ఊరు పర్సన్స్ వస్తూ ఉన్నారు వాళ్ళు మమ్మల్ని చూసారు మేము జంగిల్ ప్యాచ్లో ఉన్నాం కదా వాళ్ళు ఐడెంటిఫై చేయకుండా అన్న అన్న మీరు ఇక్కడుందని మనోళ్ళు అంతా అడ్డుపోతున్నారు అని నేను చెప్పాను నేను చెప్పగానే అరే మేము భూపాలపల్లి నుంచి రావాల్సింది రాత్రి మాకు అడవిలో దారి దొరకలేదు మేడారంలో స్థూపం కట్టాలి దానికోసం మేము వచ్చినాం మేము ఇక్కడ మిస్ అయిపోయినాం అడవిలో అని నేను చెప్పి ఇక కూర్చున్నట్టు చాలాసేపు మాట్లాడారు లేదన్నా ఇక్కడి వరకే మనం పంపించి వచ్చేసిన అని నేను చెప్తే మరి వాళ్ళని కలవాలి మేము వాళ్ళని కలవడానికే కదా మేము వచ్చింది అని నేను చెప్తే సరే మరదలు మరి నువ్వు ఇంటికి వెళ్ళిపో నేను అన్నలను కల్పించేసి వస్తానని మమ్మల్ని తీసుకొని వెళ్ళాడు ఎంత దూరం ఒక 2 కిలోమీటర్ల దాకా తీసుకెళ్ళాడు ఫారెస్ట్లో అతను ఎక్కడి దాకా అయితే పోయాడో అక్కడ దాకా ఫుట్ ప్రింట్స్ అవి ఉన్నాయి చూసాం మొత్తం పోయాం కానీ అక్కడ అతను వదిలిపెట్టేసిన తర్వాత ఇక అదంతా మేము చెక్ చేసి దొరకలే మేము మళ్ళీ అదే ఫారెస్ట్లో నుంచి అట్లనే జంప్ అన్న వాగుకు వచ్చేసేసి ఇక అక్కడ మధ్యాహ్నం అవుతుంది ఇక లంచ్ చేసుకోవాలి కదా వాటర్ పాయింట్ ఇక వాళ్ళు గ్రేహౌండ్స్ వాళ్ళు ఏం చేశారు పెద్దన్న అని అని చెప్పి నాకు అప్పు చెప్పేసేసారు ఇక అతను ఇక మొత్తం ఇక నక్సల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఎవరు మాతో ఒక పర్సన్ ఉన్నాడు కదా ఇక ఊరు అన్న నేను కూడా తిరుగుతానని చెప్పితే నువ్వు ముసలోడి అయిపోయినావు నువ్వు తిరగలేవు అని నన్ను రాణిస్తలేరన్న నన్ను ఏదో ఒక దళంలో చేర్పించండి అని అట అప్పటిదాకా అతను నమ్మలే మాకు సెట్ మాట్లాడినా ఏది మాట్లాడినా దూరంగా ఇక అక్కడ కూర్చుండి లంచ్ అయిపోయిన తర్వాత మరి అప్పుడు మేడారం జాతర ఇంకా స్టార్ట్ అవుతుంది